తిరుపతి ఎస్పీ సుందర్రావు ఆదేశాల మేరకు డిఎస్పీ డి మురళీధర్ పర్యవేక్షణలో ఎర్రచందనం పరిరక్షణ విధుల్లో భాగంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె కృపానందం కోడూరు మండలం వెంకటరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎంట్రీ డంపింగ్ పాయింట్లను తనిఖీ చేస్తుండగా తెల్లవారుజామున 5:30 మారావారిపల్లి వెంకటరెడ్డిపల్లి మధ్య వెంటనే ఆర్ఐ కృపానంద వారి సిబ్బంది సహాయంతో చాకచక్యంగా 7 మంది వ్యక్తులను పట్టుకోగా కొంతమంది అక్క నుండి పారిపోయారు. ఆ కొంట దగ్గరికి మా టాస్క్ ఫోర్స్ మామూలుగా ఈ ఆపరేషన్స్ పర్పస్లో డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న సబ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఆర్ఐ గారు కృపానంద్ వాళ్ళ టీము మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ కొన్ని వాహనాలని ఒక ఈ 3 వాహనాలు ఇక్కడ నిల్చోబెట్టినటువంటి వాహనాలు 3 ఉన్నాయి. ఆ 3 వాహనాలు అక్కడ కనబడటం జరిగింది. ముగ్గురు వ్యక్తుల్ని మా వాళ్ళు కస్టడీకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. వాటితో పాటుగా ఇక్కడున్న 3 వెహికల్స్ కూడా వాటిలో దొంగలు లేదా లాక్స్ మరి ఎక్కిస్తూ ఉన్నారు. ఎక్కించినప్పుడు కొన్ని లాక్స్ ఇంకా తిన్నున్నటువంటివి ఉన్నాయి, వాటిని కూడా సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 3 వెహికల్స్లో మొత్తం 16 లాక్స్ని, తర్వాత క్రింద ఉన్నటువంటి ఒక 6 లాక్స్ని, 22 లాక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 430 కేజీలుగా దాని విలువ వచ్చేసి 40 లక్షల విలువ ఉంటుందని చెప్పేసి అని ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ అంచనా ప్రకారంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ ముద్దాన్ని మేము కస్టడీకి తీసుకున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగవలసింది కనుక ఇన్వెస్టిగేషన్ నిమిత్తము ఆ సిఐ గారు వెంకటరవి గారికి ఇన్వెస్టిగేషన్ అప్పగించడం జరిగింది. ఇంకా ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టే వచ్చినే లేదు. ఎందుకంటే ఈ ఎర్రచందనం అనేటువంటిది ప్రజల యొక్క సంపద, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంపద మనకి ఈ ఫారెస్ట్లో, శేషాశైలము ఫారెస్ట్లో మనకి లభిస్తూ ఉంది. అట్టి ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎర్రచందనముని అది ప్రజల యొక్క సంపద, మనందరి సంపద, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత.